బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మమ్మకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మను సజీవు లెక్కలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని మాకు జత చేసి ఆ దినములో తండ్రి శ్రేష్టమైనటువంటి మరి ఈ సమయాన్ని మాకిచ్చి మీ మాటలు వినిపిస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలంలో తండ్రి మరి మీ సత్యమైనటువంటి మాటలను గ్రహించేటటువంటి మంచి మనసును తండ్రి మాకు దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామన అందరికీ శుభాభివందనాలు. నాతోటి దైవ సేవకులకు క్రీస్తు పేర శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లోక మెరుగని క్రీస్తు జనన మరణాల రహస్యం అనే ఒక ఆలోచనాత్మకమైనటువంటి మరి ఈ కూడికలలోనే క్రీస్తు అసలు ఎవరు, ఆయన జననం యొక్క రహస్యమేంటి, ఆయన మరణం యొక్క రహస్యమేంటి, క్రైస్తవులుగా మనం తెలుసుకోవలసిన బాధ్యత ఉంది, ప్రపంచానికి వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది. కనుక మరి అన్నగారు రెండు రోజులుగా మరి ఈ సంగతుల గురించి మనం చెప్పుకుంటే బాగుంటుంది అని సబ్జెక్టు అన్నగారే ముందుగానే డిక్లేర్ చేశారు. మరి దాని గురించే చక్కగా ఆలోచన చేద్దామని ఈ రెండు రోజుల సభలకు మరి రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ కొన్ని పేర్లు ఉన్నాయండి. అమ్మా, మీ అందరికీ కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. నా పేరు రవి, మీకు కూడా ఒక్కొక్క పేరు అనేది ఉంది, ఉందా? ప్రపంచంలోని సుమారుగా 800 కోట్ల మందికి పైగా మనుషులు ఈరోజు భూమి మీద ఉన్నారండి. మనుషులలోని ఉన్నటువంటి పేర్లు, ఒక పేరు మరొకరికి కూడా పెట్టబడుతుంది. రవి అనే పేరు నాకు ఒక్కడికే ఉండాలని రూల్ ఏమి లేదు, మీలో చాలామందికి ఉండవచ్చు. అలానే మీ పేర్లు కూడా మరొకరికి పెట్టడం అనేది జరగవచ్చు. అయితే ప్రపంచంలోని ఉన్నటువంటి మనుషులైనటువంటి మనందరికీ పేర్లతో పాటుగా మనకి ఒక పని అనేది కూడా ఉందండి. ఆ పనిని బట్టి మనకి ఒక డెసిగ్నేషన్, ఒక టైటిల్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుందండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాను కాబట్టి నాకు ఒక టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు, ఆ పనిని బట్టి మీకు ఒక టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి అనేది పేరా లేకపోతే పదవా చెప్పండి? అది పదవి, అది పేరు కాదు. ప్రధానమంత్రి అనేది ఉంది, అదేంటిది? అది పేరా లేకపోతే పదవా? పదవి, అది ఒక అథారిటీ, ఏ పొజిషన్ ఆఫ్ అథారిటీ అని అంటాం. అలానే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా కొన్ని పదవులు ఉన్నాయి, లేకపోతే కొంత అథారిటీలు అనేవి ఉన్నాయి. ప్రపంచంలోని ఒక అథారిటీ అనేది ఉందండి, ఒక టైటిల్ అనేది ఉంది. క్రైస్తవు అనేటటువంటిది పేరు కాదు మీరు అనుకున్నట్టుగా. చాలామంది క్రైస్తవులకు కూడా తెలియనటువంటి నిజం ఇది, క్రీస్తు అనేది పేరు కాదు. అమ్మా, మీకు తెలుసా ఈ సంగతి? క్రీస్తు అనేది పేరు అని అనుకుంటున్నాము, క్రీస్తు అనేది పేరు కాదు. క్రీస్తు అనేది, క్రైస్ట్ అనేది, ఇట్ ఈజ్ ఎ టైటిల్ గివెన్ టు ఎ పర్సన్ విచ్ రిప్రజెంట్స్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ. అది ఒక అధికారాన్ని సూచిస్తూ ఉంది, అది ఒక అధికారాన్ని సూచించేటటువంటి ఒక పదవి. అది క్రైస్తు లేదా క్రీస్తు, క్రైస్ట్ అంటారు ఇంగ్లీష్లో. క్రీస్తు అనేది ఒక ఏంటిది, ఒక అధికారాన్ని సూచించేది. మరి ప్రపంచంలోని క్రీస్తు అనేటటువంటి ఈ అధికారం ఎంతమందికి ఉంటుంది అంటే ప్రపంచంలో ఒక్కడికే ఉండాలి. ప్రపంచంలో ఎంతమందికి ఉండాలి? ఒక్కడికే ఉండాలి. ఆ ఒక్కడు ఎవరు అనేది మనం గ్రహించాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే మేము కూడా క్రీస్తులమే అని చెప్పేవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారండి. కనుకనే అసలు క్రీస్తు యొక్క జననం ఏంటి, క్రీస్తు యొక్క మరణం ఏంటి, క్రీస్తు అంటే ఏంటి అనే మాటకు అర్థం కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే, క్రీస్తు అనే మాట ఏమని చెప్పాను మీకు, క్రీస్తు అనేది పేరు కాదు. క్రీస్తు అనేది ఏంటిది? అది ఒక
అధికారాన్ని సూచిస్తూ ఉంది, అది ఒక పదవిని సూచిస్తూ ఉంది. ఇక్కడ ఈ అధికారి లేదా క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి అని కొత్త నిబంధన గ్రంథంలోని ఒక సంగతి రాయబడిందండి. ఈ మాటకు అర్థం ఏంటి అనే మాట ఒక వచనం చూద్దామండి. మత్తయి సువార్త 16:16 చూద్దాం ప్రియమైన వారలారా. మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. క్రీస్తు అన్న దగ్గర మీ బైబిల్లో 1 అని రాసిందండి. మీ బైబిల్లో ఉందా లేదమ్మా? మళ్ళీ ఒకసారి చూడండి. అక్కడ క్రీస్తు అన్న దగ్గర 1 అని కింద ఏమి రాయబడింది చూడండి. క్రీస్తు అను శబ్దమునకు ఏంటిదంట అర్థం? అభిషిక్తుడు. వెరీ గుడ్. ఏంటిది అర్థం? అభిషిక్తుడు. క్రీస్తు అంటే చెప్పండి ఇప్పుడు, అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అభిషేకం పొందినవాడు అని అర్థం అండి. అభిషిక్తుడు అనే మాట కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి దాన్ని క్రీస్తు అని అన్నారు. పాత నిబంధన కాలంలో వచ్చేసరికి అభిషిక్తుడు అనే మాటను ఏమన్నారో దానియేలు గ్రంథంలో చూద్దామండి. దానియేలు గారు ప్రార్థన చేశారు దేవునికి. అయ్యా, మరి యిర్మీయా ద్వారా మమ్మల్ని ఆల్రెడీ ఈ బానిసత్వంలోకి పంపించావు, 70 బానిసత్వంలో ఉంటారు అని చెప్పారు కదా. ఆ 70 ముగిసిపోయింది దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా. మేము ఎంతకాలం ఈ బానిసత్వంలో ఉండాలి? ఇదిగో మా పితరులందరూ నీ ఎడల పాపం చేశారు, ప్రవక్తల మాటలను ధిక్కరించారు, కనుక దయతోని మమ్మల్ని జ్ఞాపకం చేసుకో దేవా అని ఆయన మొరపెడుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో 70 బానిసత్వ కాలం, ఆ కాలం ముగిసిపోయింది దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు గాబ్రియేలు దేవదూత, మీ అందరికీ తెలుసు కదమ్మా ఈ దేవదూత పేరు. ఎవరు ఈ దేవదూత? గబ్రియేలు అనేటటువంటి దేవదూత దానియేలుకు ప్రత్యక్షమై దానియేలుతో ఒక మాట చెబుతుందండి. 9 దానియేలు గ్రంథము 9:24 నుండి చూద్దామండి. 24 నుండి అభిషిక్తుడు అని చదివాం. క్రీస్తు అనే మాటకు అర్థం చెప్పండి అందరూ. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటిది? అభిషిక్తుడు, అభిషేకము పొందినవాడు అని అర్థం. ఆ అభిషిక్తుడు గురించి చెబుతున్నారండి పాత నిబంధన గ్రంథంలోని 24 దానియేలు గ్రంథం 9:24. 9:24. ఈ అభిషిక్తుడు ఎవరు అని జాగ్రత్తగా గమనిస్తే, తిరుగుబాటును మాన్పుటకును, రెండోది పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరుచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 విధించబడెను. ఎంత టైము? 70. వారానికి ఎన్ని రోజులు? మాకెందుకండి అని అంటారా? ఎన్ని రోజులు? 7. 70 ఎన్ని రోజులు అమ్మా? 70 వారానికి 7. 70 × 7 = 49. ఓకేనా? 490 మొత్తం 70 ఎంత టైము? ఆయన చెబుతున్నాడండి, దర్శనంలో వచ్చేసేసి భవిష్యత్తులో జరగబోయే సంగతిని ఎవరికి వినిపిస్తున్నాడు? దానియేలుకు ముందుగానే వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో 70 పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయటం కోసం, దోషానికి ప్రాయశ్చిత్తం చేయటం కోసం, నీ ప్రజలకు అతి పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని అభిషేకించటం కోసం 70 సమయం అనేది ప్రైవి నీకు విధించబడింది అని నెక్స్ట్ వచనంలో అంటున్నారండి. ఒక మంచి మాట చెబుతున్నారండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని, మరలా చదువుదామే 25, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు. వెరీ గుడ్. మనకు పాయింట్ కావాల్సిన పాయింట్ దొరికింది. అభిషిక్తుడగు అధిపతి అన్న దగ్గర కూడా ఒక నెంబర్ ఉందమ్మా, ఉందా? అభిషిక్తుడగు అధిపతి ఎవరో రాబోతూ ఉన్నారంట. ఆ రాబోతున్న సంగతి
దానియేలు ఆల్రెడీ సమయం గురించి చెబుతున్నారండి. దీని గురించి నేను మరలా చెబుతాను మీకు. 70 వారాలు 3 పార్ట్లుగా విడగొట్టారు. అందులోని 7 వారాలు ఒక సమయాన్ని, 62 వారాలు మరొక సమయాన్ని, మరొక వారం, మొత్తం 70 వారాల సమయం. అంటే ఏంటి దాని యొక్క రహస్యం ఏంటి అనేది తర్వాత మనం ఆలోచిద్దాం. వీలైతే రేపు సాయంత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అభిషిక్తుడకు అధిపతి అనే ఆయన ఒక ఆయన వస్తాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అభిషిక్తుడు అగు అధిపతి అన్న దగ్గర 1 అని ఉందండి మీ బైబిల్లో. అక్కడ కూడా ఏమి రాయబడింది చూడండి, అమ్మా మెస్సియా అని అర్థం. ఏంటిదమ్మా అర్థం ఇప్పుడు చెప్పండి మీరు. క్రీస్తు అని కొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడిన హీబ్రూ భాష అంటే పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి మెస్సయ్య అన్న అర్థం ఒకటే. అది అర్థం ఏంటిది? అభిషిక్తుడు. అందరు చెప్పండి, అభిషిక్తుడు. క్రీస్తు అనే మాట చెప్పినా లేకపోతే మెస్సయ్య అని చెప్పినా వీటి అర్థం అభిషిక్తుడు. అభిషిక్తుడు అని అంటే అభిషేకం పొందినవాడు, లేకపోతే మన రెగ్యులర్ వాడుక భాషలో చెప్పాలి అంటే దీన్నే రాజు అని అంటామండి. ఏమంటాం? రాజు అని అర్థం.